అమరావతి చుట్టూ ఏపీ రాజకీయం తిరుగుతోంది. రాజధానిలో ఇన్సైడర్ ట్రేడింగ్ పై లోక్సభలో ప్రస్తావించిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి చంద్రబాబు భారీ కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపించాలని కోరారు. నిన్న నారావారిపల్లెలో ఇన్సైడర్ ట్రేడింగ్ పై అజయ్ కల్లాం తీవ్ర విమర్శలు చేశారు. ఇక రాజధాని గ్రామాల్లో భూములన్నీ బినామీల చేతుల్లో ఉన్నాయని ఆరోపించగా ఈ వ్యాఖ్యలకు టీడీపీ అధికార ప్రతినిధి అనురాధ కౌంటర్ ఇచ్చారు. అధికారులు రాజకీయాల గురించి మాట్లాడడం ఏంటని ఆవిడ ప్రశ్నించారు. మా రేట్లు పడిపోయినాయి, మా కోట్లు పోయినాయి అని ఏడుస్తూ ఉన్నారు. ఇది అసలు అంటే దాన్ని ఏమంటాం మనం అంటే దుర్మార్గం తప్పితే ఆ విధంగా కోరుకోవటం. రైతులు ఎవరన్నా పంటలు పండించుకోవాలి, చక్కగా పండినటువంటి పంటలకు ధరలు కావాలని కోరుకుంటారు. తప్పితే రైతులు మా భూమికి రేట్లు ఇవ్వండి, కోట్లు ఇవ్వండి అంటే అంటే అమరావతిలోనే రైతులు ఉన్నారా? విశాఖపట్నంలో రైతులు లేరా? కర్నూలులో రైతులు లేరా? వాళ్ళందరూ బాగుపడకూడదా? కేవలం ఒక 20 గ్రామాల ప్రజలే బాగుపడాలా? అందులో వాళ్ళకి పోయే నష్టం ఏంటి? అంతకుముందు ఉన్నటువంటి 20 లక్షలు ఇప్పుడు 1 కోటి రూపాయలు, 2 కోట్ల రూపాయలు, 10 కోట్లు కావాలి, 20 కోట్లు కావాలి అని కోరుకోవడం ఏంటి? అసలు వాళ్ళ చేతుల్లో భూములు లేవు. ఈరోజు 28,000 చిల్లర రైతులు సరిగా లెక్క చూస్తే 10,000 మంది కూడా ఇప్పుడు మిగిలి లేరు. మిగతా అంతా కూడా పెద్ద పెద్ద వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయినాయి, రాజకీయ నాయకులు. మీరందరూ పేపర్లో చూసే ఉంటారు, ఇన్సైడర్ ట్రేడింగ్ పేరుతోటి క్యాబినెట్ సబ్ కమిటీ 4,000 ఎకరాల భూమి వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయిందని. అది ఓన్లీ టిప్ ఆఫ్ ఐస్బర్గ్, దానికంటే 4 రెట్లు అదనం వాళ్ళ చేతుల్లో ఉంది. ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిలు, అడ్వకేట్ జనరల్లు వీళ్ళందరి చేతుల్లో కూడా ఈ బేనామీ భూములు ఉన్నాయి. మనం చూస్తే 105 ఎకరాలు. పత్రికాధిపతులు ఎవరైతే రోజు 4 పేజీలు ఇదే పనిగా చెప్తున్నారో వీళ్ళందరూ 500 ఎకరాలు, 600 ఎకరాలు బీనామీల పేరుతోటి అక్కడ అక్యూములేట్ చేయటం. వీళ్ళందరూ ఇప్పుడు గొడవ, ప్రజలు బాధపడిపోతున్నట్టు, ప్రజలు కాదు బాధపడుతుందల్లా, పెట్టుబడులు పెట్టి రియల్ ఎస్టేట్ ద్వారా సంపాదిద్దాము అని చెప్పి. యాజ్ ద చీఫ్ మినిస్టర్ మిస్టర్ చంద్రబాబు నాయుడు సెడ్ దట్ క్లోజ్ టు విజయవాడ దేర్ ఇస్ అ ప్లేస్ కాల్డ్ తిరువూరు. He said the capital is going to come up at Tiruvur officially as a chief minister. And then in 3 months time he made his people buy in a place called Amaravati between Guntur and Vijayawada. They bought so much land and now a preliminary investigation is showing that 4,000 acres plus has been bought by Telugu Desam leaders in that area, madam. As a CM, if he is fooling the people saying that capital is coming at Tiruvur and then after buying land and making a big scam, it's a breach of oath, and then he says no, the Tiruvur is not the capital, the capital is going to come up in Amaravati. This is a big scam, and now a preliminary investigation shows that 4,000 plus acres have been identified with Telugu Desam people, and very important fact, the whole house should take cognizance, 780 people below poverty line have spent crores of rupees buying land. How can a person below poverty line put crores of rupees? They don't have even income tax assessment. Now today I read in the news, madam, it's a welcome move that ED has come into place, CID has reported to ED, 780 people have been identified where there is false certificate and money swindled from the people. They have bought lands there. Madam, we also demand a CBI inquiry from the government so that this camp be bought out. And one thing I would like to, earlier before the election, our former chief minister went throughout the country saying that we will finish off Modi ji, we will finish off BJP. But today, madam, earlier he said that we don't mind which party he supports. Earlier he said we'll make Rahul Gandhi ji as a prime minister. But today, there was a request earlier in the speaker's office that they don't even want to sit with the Congress, madam. They are sitting behind us. This is the thing. Please, I request the house to take note of Telugu Desam Party. I don't mind Telugu Desam people shouting behind me, because I'll tell you one thing, madam. They have been assigned with a task to save Chandrababu, save from his camps. This is the reason they'll be shouting. They'll be propagating all lies. We are ready. Whatever facts are there, we are ready to bring it out, madam. We request the blessings from the house for a young chief minister who is performing so well, who is weeding out corruption, and I wish everybody's blessings is there for our CM, madam. Officer style lo unna vyaktulu, keelaka vyaktulu, retire aina vyaktulu kuda ee roju kottaga rajakeeyalu maatladta unnaru. Meeku em telusandi rajakeeyalu gurinchi? Rajakeeya nayakulu
మాట్లాడిన దాని మీద సంతకాలు చేయడం తప్ప మీకు ఏం తెలుసండి? రాజకీయాల గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు, తెలుగు జాతి గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. తెలుగు జాతికి మచ్చ తెచ్చే విధంగా 16 నెలలు జైల్లో ఉండటమే కాకుండా హార్వర్డ్ యూనివర్సిటీలో కూడా ఏ రకంగా ఆర్థిక నేరాలు చేస్తారు అనే విషయం మీద జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు ఎగ్జాంపుల్గా చూపించి అక్కడ ఎఫ్బిఐ వాళ్ళకి ట్రైనింగ్లు ఇస్తుంటే ఆ విధంగా తెలుగు జాతి పరువు తీసిన ఈ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మీరు పనిచేస్తూ ఏ తెలుగు జాతి గురించి మీరు మాట్లాడుతున్నారండి?